జిల్లా కొల్చారం మండలం చిన్నగనపూర్లో ఉన్న తెలంగాణ బెవరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఎంఎల్ డిపోలో హమాలీ పని వేలంలో రికార్డు ధర పలికింది. ఓ వ్యక్తి ఏకంగా 60,10,000కు చెల్లించి పనిని దక్కించుకున్నాడు. ఈ డిపో నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సుమారు 60 మద్యం దుకాణాలు 12 బార్ అండ్ రెస్టారెంట్లకు మద్యం సరఫరా అవుతుంది. వివిధ మద్యం కంపెనీల నుంచి వచ్చిన మద్యం కార్టన్లను గోదాములోకి దిగుమతి చేసుకోవడం, గోదాముల నుంచి వైన్స్ రెస్టారెంట్లకు ఎగుమతి చేసేందుకు ఇక్కడ హమాలీలు పనిచేస్తారు. వీరికి ఒక్కో కార్టన్కు 7 రూపాయల చొప్పున చెల్లిస్తారు. దిగుమతి డబ్బులు కంపెనీ చెల్లిస్తుండగా ఎగుమతి డబ్బులు దుకాణందారులు చెల్లిస్తారు. దీంతో ప్రతిరోజు హమాలీలకు 2,500 నుంచి 5,000 వరకు గిట్టుబాటు అవుతుంది. ఇక్కడ పనిచేసేవారు గతంలో 40 లక్షల నుంచి 50 లక్షల వరకు చెల్లించి హమాలీలుగా చేరారు. కాగా నాగం సతీష్ అనే హమాలీ అనారోగ్యంతో పనిని మానేశాడు. దానికోసం ఆదివారం వేలం నిర్వహించగా ఒక వ్యక్తి 60,10,000కు చెల్లించి కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ పనికి ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎఫ్ఐ లాంటి సౌకర్యాలు లేకపోవడం గమనార్హం. కొల్చారం మండల్ చిన్నాగన్పూర్ గ్రామ శివారులో గల ఐఎంఎల్ డిపో పరిధిలో ఉంది మా ఊరు. మేము ఇక్కడ నిరుద్యోగులం, చాలామంది ఉన్నాం. డిగ్రీలు చేసి, పీజీలు చేసి, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకొని ఖాళీగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఐఎంఎల్ డిపోలో 60 మంది మా ఊరు వాళ్ళే చేస్తారు. నాన్ లోకల్ వాళ్ళు ఒక 8 మంది 10 మంది చేస్తారు మంచిర్యాల నుంచి. వాళ్ళు అయినా వచ్చి ఇక్కడ అమౌంట్ పెట్టే కొన్నారు. ఇక్కడ నడుస్తున్న కథ ఏంటంటే హమాలీ పోస్టును లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఒక ఆయన చనిపోతుందనుకో, ఆయన పోస్టును అమ్మడం, వేలం పాటలు ఆడేసి అదిగిన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళకి వాళ్ళే వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఉన్న వాళ్ళే ఆ ఉన్న 60 మంది వాళ్ళే ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరు లేరు మా విలేజ్ వాళ్ళు. ఆ ఉన్న వాళ్ళే దాంట్లోనే ఉన్నారు. మా సమస్య ఏంటంటే వాళ్ళకు కాకుండా, రహస్యంగా కాకుండా, బయట విలేజ్లో కానీ ఇంకెక్కడైనా సరే బహిరంగంగా వేలం పాటన ఇంకేదా వేసి దాన్ని ఉన్నటువంటి దాన్ని ఇక్కడ నిరుద్యోగులు ఉన్న వాళ్ళకి, నిరుద్యోగులు ఉన్న వారికి ఉపాధి అవకాశం రోజుకు 200-300 వచ్చే విధంగా మాకు అందరికీ పని కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ వేలం పాటలు వచ్చినటువంటి అమౌంట్లో డిఎం గారికి, లోకల్లో ఉన్న వారికి. ఐఎంఎల్ డిపో మా గ్రామ సమీపంలో ఉండడం జరిగింది. గత 2010-2011 కూడా మేము ఈ ఐఎంఎల్ డిపోలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఉన్నటువంటి సుదర్శన్ రావు డిఎం సుదర్శన్ రావును కూడా మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ, ఎస్పీ ఆఫీస్ నుంచి కానీ, జేసీ నుంచి కానీ, కార్మిక శాఖ నుంచి కానీ, వాళ్ళ నుంచి మెమోరాండాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. అప్పటి పాతవి ఉన్నాయి. అప్పటి నుంచి కూడా మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. గతంలో మాకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఆ డిఎం గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఏమైతే గోదాం కొత్తది కడుతున్నామో, ఆ కొత్తది కంప్లీట్ అయినాక ఎక్కువ మట్టుకు మీ స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కలుస్తాయి, కల్పించగలుగుతాం. ఇప్పుడు ఒక 8 మందికి ఇస్తే సరిపోదు కాబట్టి ఒక 50 మంది వరకు ఇవ్వగలుగుతామని చెప్పి అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా 10-11 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికి కూడా ఒక్క నాదును కూడా డిపో ద్వారా ఎక్కియడం అయితే కాలేదు. అప్పటి నుంచి 2 లక్షల నుంచి ఇప్పుడు 60 లక్షల వరకు కూడా పాకిపోతుంది ఆ అమాలీ పని యొక్క కొనడానికి. కానీ ఇప్పటికి కూడా మాకు ఎలాంటి అవకాశం కల్పించలేరు. డబ్బులున్న వాళ్ళకే ఉద్యోగాలు అంటూ వీళ్ళు ఐఎంఎల్ డిపోలో ఉన్నటువంటి అమాలి సంఘాలు ఏదైతే ఉందో వాళ్ళ ఆధీనంలోనే వేలం పాట వేసుకొని చేసుకోవడం జరుగుతుంది. అది కావద్దు అని చెప్పి మేము ఇప్పుడు ఇక్కడికి ఐఎంఎల్ డిపో దగ్గరికి గ్రామస్తులము ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, యువకులు పీజీలు డిగ్రీలు అంటే చదువుకున్న వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళకి ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్లో అయినా సరే మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఒక 100-200 మంది యువకులు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కావాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి మన డిఎం గారిని కలవడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఆ డిఎం గారు వాళ్ళ అనుమాన కారణాల వల్ల రాలేకపోయింది. ఇవాళ రేపు నేనైతే వస్తాను, వచ్చి మీకు ఉద్యోగ అవకాశాల కోసం మాట్లాడి కల్పించే బాధ్యత తీసుకుంటానని మాకు ఇప్పటి వరకు హామీ ఇవ్వడం జరిగింది. ఇకపోతే మేము ఇక్కడ ధర్నా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ధర్నా వద్దు, నేను వచ్చి మాట్లాడి మీకు సామరస్యంగా మీ ఊరు వాళ్ళకి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అందరితో మాట్లాడి, జేసీ గారితో మాట్లాడి ఇప్పించే అవకాశం కల్పిస్తా అని చెప్పి కూడా మాకు ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది. రేపు వచ్చిన తర్వాత అమాలి వాళ్ళతోని, మీడియా మిత్రులతోని కలిసి, డిఎం గారితో కలిసి మాకు ఉద్యోగ అవకాశాలు తీసుకుంటామని భారీ ఎత్తున వచ్చిన మా ప్రజ మా యువకులకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తూ వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏదైతే కొనుగోలు చేస్తున్నటువంటి ఉద్యోగ అమాలీ ఉద్యోగాలు కొనుగోలు చేస్తున్నారో మన విలేజ్ లో అలాంటి కొనుగోలు సాగద్దని మేము డిమాండ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అది కాంట్రాక్ట్ బేసిక్ ద్వారా
ప్రజలందరికీ ఫ్రీగానే కల్పించాలని చెప్పి ఒక 200 మందికి మేము కోరడం జరిగింది. దానికోసం రేపు పొద్దున మాట్లాడతానని డిఎం గారు మాకు స్పందించిండు. దానికి అంటే గతంలో కూడా అమ్ముకునే ఛాయిస్ ఉందంట అని చెప్పి 2010 7లో కూడా మేము అడిగితే అట్లా అమ్మడం పద్ధతి కాదని చెప్పి.